హైకోర్టు ఇవ్వడంతో నిర్ణయం తీసుకుంది. అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వారం రోజుల పాటు మే 8 వరకు ఈ నైట్ కర్ఫ్యూ ఏదైతే ఉందో మళ్ళీ వారం పాటు ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేటువంటి నివేదికను కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. దానిపైన కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పాలి. ఒకవేళ మీరు ఈ నిర్ణయం తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా వేరేలాగా మేము ఆదేశాలు ఇవ్వాల్సిన సమయం ఆసనమయ్యేదనేటువంటిది కామెంట్ కూడా చేసింది. మరోవైపు ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం చాలాసార్లు నివేదికలు మీరు సమర్పిస్తూ వస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి పొంతన లేదు, టెస్ట్ల విషయంలో కూడా పొంతన లేదు అనేటువంటి ప్రతిసారి ఆ ఇష్యూస్నే కోర్టు చెప్తూ ఉంది. ఎందుకంటే ఆ టెస్టులు ఎక్కువగా కండక్ట్ చేయడం వల్లనే ఎగ్జాక్ట్ ఫిగర్ ఏం జరుగుతుంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించే కోర్టు ప్రతిసారి చెప్తూ వస్తుంది. దేవన్ నుంచి కూడా గత 20 రోజుల నుంచి చాలా సీరియస్ గా కోర్టు కామెంట్ చేస్తూ వస్తుంది. అటు ప్రభుత్వం పైన కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల పైన కూడా హైకోర్టులు కామెంట్ చేస్తూ వస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో, లైఫ్ సేవింగ్ డ్రగ్ విషయంలో మీరు కాపాడుకోకపోతే ఎందుకు ప్రభుత్వాలు ఉండి అనేటువంటి కామెంట్లను కూడా చేస్తూ వస్తుంది. ఆక్సిజన్ కు సంబంధించి కూడా చాలాసార్లు స్పష్టంగా చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేసినటువంటి ఆక్సిజన్ ఎంత అనేటువంటి విషయాల పైన అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ నుంచి పూర్తి వివరాలు గతంలో తీసుకుంది. ఆ తర్వాత అడిషనల్ గా కూడా కోర్టు చెప్పింది, ఏవైతే 430 సంబంధించినటువంటి మెట్రిక్ టన్నుల ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో అది సరిపోదు, ఇంకా ఎక్కువ సబ్మిట్ చేయాలి, ఎక్కువ అలొకేట్ చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు గతంలో వచ్చింది. వాటికి సంబంధించి కూడా అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ నుంచి పూర్తి నివేదిక రావడం జరిగింది. అలొకేట్ చేస్తున్నామనేటువంటి విషయాలను కూడా అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ కోర్టుకి రిపోర్ట్ ద్వారా విన్నవించుకున్నారు. ఆ తర్వాత అంత సెంట్రల్ గవర్నమెంట్ మీకు తీసుకువెళ్లాలనేటువంటి అలొకేషన్ చేసింది. సో మీరు ఎంతవరకు సప్లై చేశారు, అంత సప్లై చేసినప్పటికి కూడా ఇంకా ఎందు గురించి మీకు ఈ యొక్క ఆక్సిజన్ కొరత ఎందుకు ఏర్పడుతుంది, లైఫ్ సేవింగ్ డ్రగ్ ఎందుకు లిమిటెడ్ గా కనిపిస్తోంది అనేటువంటి కామెంట్లు కూడా చేసింది.